సినీ వాయిన మహానేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటవే మ్యాట్ క్లియర్ గా ఉంటుంది. మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్. ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం పొగరు చక్ర ఈ రెండు సినిమాల రివ్యూ. ముందుగా యాక్షన్ ప్రిన్స్ ధ్రువ సర్జా నటించిన పొగరు మూవీ గురించి మాట్లాడుకుందాం. పొగరు మూవీకి తెలుగులో ఈ రేంజ్ లో రెస్పాన్స్ ఉంటది అని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. తెలుగు ఆడియన్స్, ముఖ్యంగా తెలుగు మాస్ ఆడియన్స్ సినిమా మీద భలే ఆసక్తి చూపెట్టారు. ధ్రువ సర్జా కన్నడలో మంచి స్టార్ గానే తెలుగు ప్రేక్షకులకి అతనితో పెద్దగా పరిచయం లేదు. అయినప్పటికీ ఏంట్రా ఈ క్రేజ్ అని చూస్తే ప్రధానంగా కనపడిన రీజన్ మాత్రం టిక్ టాక్, ఆ తర్వాత సినిమాలో ఉన్న ఖరాబు సాంగ్. లాక్డౌన్ టైంలో టిక్ టాక్ లో ఖరాబు సాంగ్ మామూలు రచ్చ చేసి వదిలిపెట్టలేదు. సోషల్ మీడియాలో ఆ పాటకి కనిపిస్తున్న క్రేజ్ ని గమనించి తెలివిగా తెలుగులో కూడా డబ్ చేసి ఆ పాటని బయటకు వదిలారు. అది కూడా హిట్ అయిపోయింది. ఆ పైన సినిమాలో కనిపిస్తున్న ధ్రువ సర్జా గెటప్ కూడా సర్ప్రైజింగ్ రెస్పాన్స్. సో ఈ విషయాలన్నింటినీ పరిశీలనలోకి తీసుకుని చాలా కాన్ఫిడెంట్ గానే పొగరు మూవీని తెలుగులోకి డబ్ చేసి రిలీజ్ చేశారు ఈ వారం. మాట్లాడుకుందాం పొగరు మూవీలో ఉన్న విశేషాల గురించి మన సమీక్షలో. సినిమా కథ విషయానికి వస్తే శివ ఓ చిత్ర విచిత్రమైన మొరటు మాస్ హీరో. చిత్ర విచిత్రం అని మనోడు గురించి ఎందుకు వాడాల్సి వచ్చింది అంటే గమ్మత్తుగా ఉంటది అతని క్యారెక్టర్. మనుషుల్లో ఉండే అన్ని రకాల షేడ్స్ అతనిలో ఉంటాయి. పాజిటివ్ షేడ్స్, నెగిటివ్ షేడ్స్, హీరో షేడ్స్, విలన్ షేడ్స్, ఇది కాదు అది లేదు అని లేదు, అన్ని రకాల షేడ్స్ ఉంటాయి. సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి ఏ షేడ్ కావాలంటే ఆ షేడ్ బయటకు వస్తా ఉంటది. బయటకు వచ్చి రచ్చ రచ్చ చేసి వదిలిపెడతా ఉంటది. కామెడీ కావాలంటే కామెడీ బయటకు వస్తుంది, ఎమోషన్ కావాలంటే ఎమోషన్ బయటకు వస్తుంది, యాక్షన్ కావాలంటే యాక్షన్ బయటకు వస్తుంది. ఏది చేసినా ఏ షేడ్ బయటకు వచ్చినా పీక్సే. శివ అంత గందరగోళంగా అంత గత్తర గత్తరగా తయారవటానికి కారణం విధి ఆడిన వింత నాటకం. అతనికి టార్గెట్ ఉంది, పెద్ద ఎమోషనల్ టార్గెట్. ఆ పైన కథలో విలన్స్ కూడా ఉన్నారు, హీరో కాబట్టి వాళ్ళని కూడా దంచాలి. ఆ వ్యవహారాలన్నింటినీ ఎంత వైనంగా చక్కబెట్టి ఓర మాస్ నాట్ హీరో అనే క్యారెక్టర్ కి ఎలా సార్థకత చేకూర్చాడు తెలుసుకోవడమే ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే ముందుగా సినిమాలో ఉన్న పాజిటివ్ విషయాల గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి ప్రధానమైన హైలైట్ మాత్రం ధ్రువ సర్జా, భయంకరమైన యాక్టర్, మాస్ హీరో. భయంకరమైన మాస్ హీరో అని ఎందుకు అన్నాను అంటే సినిమాలో అతని ట్రాన్స్ఫార్మేషన్ మత్తి పోకూడదే. సినిమా స్టార్టింగ్ లో ఆ జుట్టు అవన్నీ వేసుకుని ఓ వీర భీకర మాస్ హీరోలా కాదు, ఓ లేత టీనేజ్ కురాళ్ళ కనపడతాడు. అతనేనా అని పోల్చుకోవడానికి చాలా సేపే పట్టింది. ఆ పైన ఒక పోల్ మీద యాక్షన్ ఫిట్స్ చేశాడు, అవైతే మెంటల్ అనే మాట్లాడాలి. ఎవరైనా బలాన్ని ప్రదర్శించడం కోసం కండలు దిప్పుతారు, కాళ్ళు దిప్పుతారు. ఇతను పొట్ట మీద మజిల్స్ ను కూడా రబ్బర్ ని మెలిపెట్టినట్టు మెలిపెట్టి చూపెట్టాడు. ఆ పైన గాలికి పెరిగిన జులై లాగా క్యారెక్టర్ మారాలి, దానికి తగ్గట్టే ఓర మాస్ బీభత్సమైన గెటప్ లోకి మారిపోయాడు. సినిమా స్టార్ట్ అయిన తర్వాత ధ్రువ సర్జా క్యారెక్టర్ కొంతసేపు ఎంటర్టైనింగ్ గానే ఉంటది. పాటలు, ఫైట్లు, అతను చేసే కామెడీ సరదా సరదాగా సందడి సందడిగానే ఉంటది. హీరో క్యారెక్టర్ ఎంత సరదాగా ఉన్నా ఎంత సందడిగా ఉన్నా కంప్లీట్ 2.5 గంటలు థియేటర్ లోకి వచ్చిన సినిమాని చూడాలి అంటే ఇంకేమైనా ఐటమ్స్ బాగుండాలి. పాటలు, ఫైట్లు, మంచి ఎంటర్టైనింగ్ వ్యవహారం, చక్కటి కథ, ఏదో ఒకటి ఉండాలి. అవి ఫుల్ లెంగ్త్ మూవీలో పర్ఫెక్ట్ గా ఉన్నాయి అని చెప్పుకోవడానికి లేదు. కొన్ని పోర్షన్స్ లో బాగున్నాయి, కొన్ని పోర్షన్స్ లో మాత్రం ఇంప్రెస్ చేయలేకపోయాయి. బేసిక్ గా అయితే మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్ ఈ సినిమా. అందుకు తగ్గట్టే కొన్ని ఐటమ్స్ ను మాత్రం ఇంట్రెస్టింగ్ గానే డిజైన్ చేసి సినిమాలో పెట్టారు, అవి బాగానే ఎంటర్టైన్ చేస్తాయి. అలానే కొన్ని ఐటమ్స్ అంత పెద్దగా ఇంప్రెస్ చేయలేదు. ఆ పైన కొన్ని ఐటమ్స్ మాత్రం లిమిట్స్ ని మించి రచ్చ రచ్చ చేసి రగడ రగడ చేసి గందరగోళం చేసి వదిలిపెట్టాయి. బేసిక్ గా సినిమా అంతా గోల గోలగా ఉంటది. లౌడ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ స్టార్ట్ తీసి వదిలిపెడతా ఉంటది. సెంటిమెంట్ ను కూడా టన్నుల కొద్ది తీసుకొచ్చి మీద పడేస్తారు. కొంతమంది మొయగలుగుతారేమో గానీ కొంతమంది మాత్రం అప్పడం అయిపోతారు. కథ గురించి, ఎమోషన్ గురించి, సెంటిమెంట్ గురించి పెద్దగా పట్టించుకోకుండా హీరో క్యారెక్టర్ ని, ఫైటుల్ ని ఫాలో అయితే ఆ ఒక్క పాట ఉంది కదా ఖరాబు పాట, ఆ పాటను కూడా ఫాలో అయితే ఎంచక్క సినిమా ఫస్ట్ హాఫ్ ని హాయిగానే ఎంజాయ్ చేయొచ్చు. సెకండ్ హాఫ్ మాత్రం కాస్త లాగ్ ఉంది. రష్మిక సినిమాలో హీరోయిన్ ఉండాలి కాబట్టి పెట్టారంటే పెట్టారు అన్నట్టే ఉంది, కానీ దమ్మున్న క్యారెక్టర్ ఏమీ కాదు ఆవిడది. మొత్తంగా పొగరు మూవీ గురించి చెప్పేది ఏమిటి అంటే గందరగోళమైన మాస్ ఎంటర్టైనర్. ధ్రువ సర్జ మీద ఏదైనా ప్రత్యేకమైన అభిమానం ఉంటే కొంతవరకు సాలిడ్ గా ఎంటర్టైన్ అవ్వచ్చేమో, కానీ మిగతా వాళ్ళకి మాత్రం ఈ సినిమాని భరించడం కొంత కష్టమైన వ్యవహారమే. ఇంకా చూసుకుంటే విశాల్ చక్ర మూవీ కూడా ఈ వారం థియేటర్స్ కు వచ్చింది. మాట్లాడుకుందాం ఆ సినిమాలో ఉన్న విశేషాలని మన సమీక్షలో.
కవి విషయానికి వస్తే ఆగస్టు 15th హైదరాబాద్ సిటీలో ఒకే టైంలో వరుసగా 49 ఇళ్లలో దొంగతనం జరిగింది. ఇద్దరు వ్యక్తులు మాస్కులు వేసుకుని ప్రతి ఇంటికి వెళ్లి గన్ పెట్టి బెదిరించి డబ్బులు బంగారం దోచుకుపోయారు. ఒక పక్కన పోలీసులకి కంప్లైంట్లు వెళ్తానే ఉన్నాయి, దొంగతనాలు వరుసగా జరుగుతానే వెళ్ళాయి. సంచలనం అయింది, పోలీసులకి ఈ వ్యవహారం పెద్ద ఛాలెంజ్ అయింది. పోలీసులకి ఏమీ అర్థం కాక తలలు పట్టు కూర్చున్నారు. అప్పుడు మిలిటరీ మేజర్ సుభాష్ చంద్రబోస్ చంద్రు ఆ కేసులోకి ఎంటర్ అయ్యాడు. చంద్రు నాన్నగారికి భారత ప్రభుత్వం ఇచ్చిన అశోక చక్ర మెడల్ కూడా దొంగలించబడింది. దానికోసం పోలీసులతో కలిసి అతను కూడా ఇన్వెస్టిగేషన్ లో పార్టిసిపేట్ అవుతాడు. ఆ పైన ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు తవ్వి బయటికి నిజాల్ని తీసుకురావడం ఈ సినిమా. విశ్లేషణ విషయానికి వస్తే విశాల్ అంతకుముందు చేసిన అభిమన్యు మూవీ ఇంపాక్ట్ తెలుగు ఆడియన్స్ మీద గట్టిగానే ఉంటది. అవసరాన్ని బట్టి కొన్ని సందర్భాల్లో ఆ మూవీ రిఫరెన్స్ ని పబ్లిక్ వాడతానే ఉంటది ఇప్పటికి కూడాను. సో అభిమన్యుడు తరహా సినిమానేనేమో ఈ చక్ర కూడా అన్న ఒపీనియన్ పబ్లిక్ లో ఉంది. అది ఈ సినిమాకి ప్లస్ అనే చెప్పాలి. పోతే క్లారిటీ ఏమిటి అంటే అభిమన్యుడు సినిమా లెక్క వేరు, ఈ సినిమా లెక్క వేరు. అభిమన్యుడు సినిమాలో ఉన్నటువంటి ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్, ఎంగేజింగ్ ఇన్ఫర్మేషన్ ఈ సినిమాలో తక్కువగానే ఉంటది. డిజిటల్ వరల్డ్ లో రకరకాలుగా కొత్త కొత్తగా సైబర్ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాలో కూడా ఓ రకమైన క్రైమ్ ని చూపెట్టారు. ఒకటి మాత్రం వాస్తవం, డిజిటల్ లైఫ్ లో ఎంత కంఫర్ట్ ఉందో అంత డేంజర్ కూడా ఉంది. ఆ విషయాన్ని ఈ సినిమా మరొకసారి గుర్తు చేస్తుంది లైట్ గా. పోతే బేసిక్ గా ఈ సినిమాలో కాన్ఫ్లిక్ట్ అయితే ఓ స్మార్ట్ ఇంటెలిజెంట్ విలన్, ఆ విలన్ ని అంతకంటే తెలివైన హీరో ఎంత చాకచక్యంగా పట్టుకున్నాడు. ఇదే సినిమా. ఈ పాయింట్ మీదే సినిమా అంతా నడుస్తూ ఉంటది. విలన్ ఎవరో తెలియనంత వరకు కొంత సినిమా ఇంట్రెస్టింగ్ గానే ఉంటది. ఇంటర్వెల్ కే విలన్ ఎవరో తెలిసిపోద్ది, ఆ తర్వాత రొటీన్ థ్రిల్లర్ లానే నడుస్తుంది సినిమా. హీరోకి ఫస్ట్ క్లూ దొరికేంత వరకే కాస్త టైట్ గా ఉంటది సినిమా. ఆ పై నుంచి మాత్రం వారు వన్ సైడే. వన్స్ సరైన క్లూ దొరికిన తర్వాత హీరో క్యారెక్టర్ దూసుకుంటా దున్నుకుంటా వరుసగా ఛేదించుకుంటా వెళ్ళిపోద్ది. పెద్ద ఆటంకాలు కూడా ఉండవు, అతని ఊపికి అడ్డే ఉండదు. విలన్ వీరా ఇంటెలిజెంట్ సూపర్ స్మార్ట్ అన్నట్టు బిల్డప్ అయితే ఇస్తారు, కానీ హీరో దూకుడు ముందు ఆ విలన్ ఆలోచనలు గడ్డి పొరకలు, ఈకలు పీకలు అంతే. విశాల్ లాంటి మాస్ హీరోకి ఇవ్వాల్సినటువంటి ఛాలెంజెస్ అయితే ఆ విలన్ ఇచ్చినట్టు అనిపించదు. సిఐడి సీరియల్లో సిఐడి ఆఫీసర్స్ ఫాలో అప్ చేస్తారు చూడండి కేసుని, ఆ మాదిరే ఉంటది మాక్సిమం విశాల్ ఇన్వెస్టిగేషన్ ఈ సినిమాలో. కానీ సినిమాలో విలన్ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. విలన్ ఎవరు అనేది సర్ప్రైజింగ్ వ్యవహారం, సినిమా చూసేదాన్ని తెలుసుకోవాలి. మొత్తంగా అయితే గట్టిగా ఎంగేజ్ చేసి మహా థ్రిల్లర్ ని అందించే, థ్రిల్లర్ ని చూసిన ఫీలింగ్ అయితే ఉండదు, కానీ ఓకే పర్వాలేదు అనిపించే క్రైమ్ థ్రిల్లర్ ని చూసామన్న ఫీలింగ్ మాత్రం ఉంటది ఈ సినిమాని చూసినప్పుడు. అంటే సినిమా మరీ గట్టిగా బోర్ కొట్టదు, అలానే విపరీతంగా ఎక్సైట్ చేసి మంచి థ్రిల్లింగ్ ఫీల్ కూడా ఇవ్వదు, కూల్ గా అలా వెళ్ళిపోతుంది. విశాల్ కోసం అయితే ఈ సినిమాని ఒకసారి ట్రై చేయొచ్చు. ఇది ఇక్కడికి, మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.